నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వైఎస్ఆర్ జలకళ ఉచిత బోరుబావులు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర సందర్భంగా వ్యవసాయానికి అవసరమైన నీటి కోసం బోరుబావులు రైతులు వేసుకోవడం భారమవుతుందని రైతులు ఆవేదన దృష్టికి తీసుకొచ్చారు. వారి బాధలను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అవసరం ఉన్న వారందరికీ పాదయాత్ర సందర్భంగా రైతులకు వాగ్దానం చేశారు. ఇందులో భాగంగానే నవరత్నాలు ఉచిత బోరుబావులను చేర్చి ప్రతి ఎకరా నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు నవరత్నాలు భాగంగా సెప్టెంబర్ 28న ఉచిత బోరుబావుల తవ్వకం కార్యక్రమం వైఎస్ఆర్సీపీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించనున్నారు అని ఏపీడీ భాస్కర్ రావు, ఎంపీడీఓ ఆమోస్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని విఆర్ఓలను సెక్రటరీ ఏపీఓ ఈసీటీఏ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 2.340 కోట్ల వ్యయంతో 2 లక్షల బోరుబావులు తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఎంపీడీఓ ఆమోస్ బాబు రాష్ట్రంలోని సన్న చిన్నకారు రైతులకు లభ్యమైన భూగర్భ జలాల వనరులను వినియోగించుకొని వ్యవసాయ యోగ్యమైన ప్రతి చిన్న సన్నకారు రైతులు చేసుకోవచ్చని తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ జలకళ ఉచిత బోరు బావుల మీద మా మండల రాపూర్ మండల స్థాయిలో విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఎన్ఆర్జీ సిబ్బంది అందరితో కలిసి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే సెప్టెంబర్ 28న ఉచిత బోరు బావుల తవ్వకం కార్యక్రమంపై వైఎస్ఆర్ జలకళను గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క బోరు బావుల యొక్క మిషన్ని అందించున్నారు. ఆ భావంలో మా రాపూరు మండలంలో ఉచిత బోరు బావుల కోసం, అంటే వైఎస్ఆర్ జలకళ కోసం ఎవరెవరు లబ్ధిదారులు అర్హులు, ఎవరు అనర్హులు అనే దాని మీద మా యొక్క ఎన్ఆర్జీఎస్ ఏపీడి భాస్కర్రావు గారు ద్వారా మా యొక్క సిబ్బంది అందరికీ వివరంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అసలు వైఎస్ఆర్ జలకళ యొక్క లక్ష్యం ఏంటి, దానికి ఎవరు అర్హులు, దానికి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, యొక్క పథకం మంజూరు ఎలా ఉంటుంది, ఈ దీని మీద అనుమతి తర్వాత ఏం చేయాలి, అట్లాగే బోరు బావులు డ్రిల్ చేయటం అది ఎట్లాగా డ్రిల్ చేస్తారు, ఎవరతను అనుమతిస్తారు, డ్రిల్లింగ్ తర్వాత ఏం చేయాలి అనే వాటి మీద మా ఏపీడి భాస్కర్ రావు గారు, మా యొక్క సచివాలయ సిబ్బందికి మరియు ఎన్ఆర్జీ సిబ్బందికి కూడా అందరికీ బాగా దిశదగిరి చెప్పడం జరిగింది. ఎందుకనంటే నవరత్నాలు అనే ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పాదయాత్రలో వాగ్దానం ఫలితంగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకి ఉచిత బోరు బావుల్ని చేపట్టడం జరిగింది. దానిలో వైఎస్ఆర్ జలకళ అనే పేరుతో మనం ఈ ప్రోగ్రాం నడుపుకుంటున్నాం. ఇందులో ఒక రైతుకు 8 ఎకరాలు ఉండాలి, 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉండాలి, 2.5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ అనర్హులా అంటే కాదు,
వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి పక్కపక్క సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు ముగ్గురు కలిసి ఇద్దరు లేక ఇద్దరు కలిసి ఆ యొక్క పథకానికి అర్హులు. వాళ్ళ యొక్క పథకానికి కోసమని సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఒక్క సచివాలయంలోని కాదండి, ఎక్కడైనా అప్లై చేసుకుంటే ఆ సచివాలయానికి సంబంధించిన మేము అవన్నీ ప్రింట్ తీసుకొని విఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి విఆర్ఓ అంటే రెవెన్యూ పరంగా ముఖ్యమైన భూమిక.